స్తోత్రం దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక। దేవుడు గతించిన సమయమంతా కూడా మనలందరినీ కాచి కాపాడి ఉంచున్నాడు, అందును బట్టి దేవుని మహిమ పరుస్తున్నాను। గతించిన 9 మాసాలు దేవుడు అద్భుతంగా కాచి కాపాడి 10వ మాసంలో ఉదయకాలంలో దేవుని నామస్మరణ చేయడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం। అయితే ఇటు సమయంలో ఉదయకాలంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాం। అది మలాకీ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాగ్దానమును చదువుతాం। నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై యుందురు, తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు। వాగ్దానము దేవుడు కనికరించి దేవుడు, అయితే దేవుడు మనల్ని కనికరించువాడుగా ఉంటూ ఉన్నాడు। మొదటిగా మలాకీ గ్రంథంలో మనం చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలమున మనం ధ్యానించినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో 39 గ్రంథాలలో ఇది 39వ గ్రంథం ఇది। అయితే దీనిలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 55 వచనాలు ఉన్నాయి, 27 ప్రశ్నలు, అయితే ఇజ్రాయేల్ పాపములు 32, ఆజ్ఞలు 5, వాగ్దానాలు 5, హెచ్చరికలు 30, ప్రవచనాలు 19, నెరవేరినవి 6, నెరవేర్చబడినవి 13, దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన వర్తమానాలు 23। అయితే దీనిలో మరి 27 ప్రశ్నలు ఉన్నాయి। దీనిలో 2 ప్రశ్నలు మనం వేసుకొని ఉదయకాలంలో దేవుని వర్తమానాన్ని లేదా వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం। మానవుడు దేవుణ్ణి ప్రశ్న వేస్తూ ఉంటూ ఉన్నాడు, ఏంటి నీ వైపు ఎక్కడ మేము తిరగలేదు అనేది మానవుడు ఒక ప్రశ్న। రెండవది, నిన్ను సేవిస్తే దేవుణ్ణి సేవిస్తే మాకు ఏమిటి, దేవుణ్ణి ఆరాధన చేస్తే మాకేంటి, దేవునికి మేము ఇస్తే మాకేంటి, దేవుని పని చేస్తే మాకేమిటి అని అంటాడు। అందుకొరికే దేవుణ్ణి సేవించుట నిష్ప్రయోజనం అనుకుంటున్నారు, దేవుణ్ణి ఆరాధించుట మాకు ప్రయోజనము లేదు అని మీరు అనుకొనుచు ఉంటూ ఉన్నారు। అయితే దేవుడు అంటాడు కదా, మీరు నా యొద్ద దొంగిలుతూ ఉన్నారు, మీరు దొంగలై ఉంటూ ఉన్నారని ఒక ప్రశ్న। రెండవది, ఆయన సేవించటం వల్ల మాకు ప్రయోజనమేమి, దుఃఖకరంగా మేము ఉంటున్నామే తప్ప మాకేమిటి। 14వ వచనములో కూడా గర్విష్ఠులందరూ బాగా వర్ధిల్లుతూ ఉంటూ ఉన్నారు, ధన సమృద్ధి కలిగి ఉంటున్నారు, ఇవన్నీ కూడా వారికి కలుగుతూ ఉంటున్నాయి, ఆరాధిస్తున్న మాకేమీ ప్రయోజనం, దేవుణ్ణి సేవించటం మాకేమీ ప్రయోజనం అని మీరు అడుగుచూ ఉంటూ ఉన్నారు, దేవుణ్ణి అడుగుచూ ఉన్నారు, మాకేమీ ప్రయోజనం అయ్యా ఏంటి, మా దుఃఖం ఆ విధంగానే ఉంటుంది, మా పరిస్థితులు ఆ విధంగానే ఉంటూ ఉన్నవని దేవుని సన్నిధిలో వారు అడుగుతూ ఉంటున్నప్పుడు వెంటనే దేవుడు ఒక జవాబు ఏమీ వారికి అనుగ్రహించాడు అని అంటే, దేవుడు మామూలుగా చెప్పాలి అని అంటే దేవుని నువ్వు ఆరాధిస్తే చాలా చక్కగా నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు అని చెప్పాలి। కానీ దేవుణ్ణి సేవించు వారికి ప్రయోజనం ఏమిటో దేవుడు వివరిస్తూ ఉంటూ ఉన్నాడు। 2 విషయాలు, దేవుణ్ణి సేవించేవారు ఏ విధంగా ఆశీర్వదించబడతారు, దేవుని సేవించని వారి యొక్క గతి ఏ విధంగా ఉందో ఈ 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది। మొదటిగా దేవుణ్ణి సేవించే వారికి దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు, మిమ్మల్ని సేవించుట మాకేమీ ప్రయోజనం అని ప్రశ్న వేసిన వారికి దేవుడు ఎలాంటి జవాబును అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు। 16వ వచనంలో నుంచి 18వ వచనాల వరకు చదివితే దేవుని సేవించు వారి యొక్క ప్రయోజనము ఉంటూ ఉన్నది। అయితే వ్యసన పరులు ఉంటున్నారు, దుష్టులు ఉంటున్నారు, దుర్మార్గులు ఉంటున్నారు, అలాంటి ప్రశ్న వేస్తూ ఉంటున్నారు, వారికి వెంటనే దేవుడు ఎలాంటి ప్రతిఫలము కలుగునో సమాధానం వెంటనే ఇయ్యక ఆయన ఏమన్నాడంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకనితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన ముఖమునందు వ్రాయబడెను। 17వ వచనములో నేను నియమింపబోవు దినములు రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదమై యుందురు, తండ్రి తన్ను ప్రేమించు కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరించుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచు ఉంటూ ఉన్నాడు। 18వ వచనం, అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు అని అంటాడు. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగము 16 నుంచి 18 వచనాల్లో మనం చూస్తే దేవుడు ఏమంటాడంటే, ఇదిగో జ్ఞాపకార్థముగా దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయనగా ఆయనను ఆరాధించు వారికి, వారి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఉంది అని అంటాడు. దానిలో వ్రాయబడెను, ఆయన సముఖమందు వ్రాయబడెను అని అంటాడు. అంటే దేవుని యొక్క గ్రంథము వారి కొరకు, దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్మరించు వారి కొరకు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము వ్రాయబడును. అంటే జ్ఞాపకార్థం. దేవుడు అంటాడు కదా, నీతిమంతుడు ఎన్నడూ మరువబడడు. ఆమేన్, హల్లెలూయా. మీరు దేవుణ్ణి ఆరాధించు వారైతే మీరు మరువబడరు అని, మరువబడక నిత్యము మీరు దీవించబడతారు అని దీవెన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన. అందుకొరకే దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ జ్ఞాపకార్థ గ్రంథముగా మీరు, అంటే దేవునికి భయపడే వారి పేర్లు దానిలో వ్రాయబడుతూ ఉంటున్నాయి. అంటే మీరు మరవబడలేదు, విడవబడలేదు ఆపదల్లో. అందుకొరకే 107 కీర్తనలో మనం చూసినట్లయితే, ఆపదల్లో వారు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను, వారిని విమోచించెను అని వ్రాయబడుతూ ఉంటూ ఉన్నాయి. అందుకొరకే దేవుడు అంటాడు కదా, దేవుణ్ణి సేవించువారు మీరు మరవబడలేదు, మీరు మరవబడరు. దేవుని సేవించేవారు, దేవుని ఆరాధించేవారు మీరు మరవబడరు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మీరు నా కౌగిట్లో ఉంచబడతారు, నా అరుచేతిలో చెక్కబడ్డారు అని అంటాడు. అంటే మొదటిగా దేవుని సన్నిధిలో మనం ఏంటంటే, ఈ యొక్క 16వ వచనంలో నుంచి దేవుణ్ణి సేవించే వారికి ప్రయోజనం ఏమిటి అంటే, 16వ వచనంలో ఆయన జవాబు చెప్తూ ఉంటున్నాడు. జ్ఞాపకార్థంగా మీ పేర్లు దానిలో వ్రాయబడి ఉంటూ ఉన్నాయి, ఆ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయి, మీరు మరవబడలేదు అని, మీరు విడవబడలేరు, మీరు విడవబడరు. ఈ కష్టంలో ఉన్నావు, నష్టంలో ఉన్నావు, వ్యాధిలో ఉన్నావు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు మరవబడవు, నువ్వు విడవబడవు. దేవుడు నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు, దేవుని యొక్క కుడి హస్తం నీకు ఇస్తూ ఉంటూ ఉన్నాడు, దక్షిణ హస్త బలం చేత నిన్ను లేవనెత్తుతూ ఉంటూ ఉన్నాడు. ఆదరించేవాడు ఆయన, కనికరించేవాడుగా దేవుని సన్నిధిలో మనకు కనబడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనల్ని మరవలేదు, ఆయన దీవించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఈ 10వ మాసంలో దేవుడు నిన్ను మర్చి ఉండలేదు, ఆ కష్టాల్లో మర్చి ఉండలేదు, నష్టాల్లో మర్చి ఉండలేదు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో దేవుడు నిన్ను మర్చిలేదు, నిన్ను విడువలేదు అని అంటూ ఉన్నాడు. విడువని దేవుడు మనకున్నాడని వాగ్దానం చేయబడింది. ప్రార్థన చేద్దాం. కృపయు కనికరము కలిగిన మా యేసు ప్రభు, వందనాలు తండ్రి. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని ప్రభువా, నేను ఆరాధిస్తే నాకేంటి, దేవునికి ఇస్తే నాకేంటి, దేవుని పని చేస్తే నాకేంటి అని ప్రశ్నలు వేసేవారు ఉంటున్నారు. అయితే ప్రభువా, ఇదిగో నువ్వు ఎన్నడూ మరవబడవు, దేవుని ఆరాధించేవాడిగా ఉంటే, దేవుని వాక్యానికి లోబడే ఉంటే నువ్వెన్నడూ మరవబడవు, నువ్వెన్నడూ విడవబడవు అని దేవుని వాగ్దానం అన్నది. ఇదిగో ఈ దీవెన నీ కొరకే, దీవించేవాడిగా ఉన్నా, ఇదిగో కనికరము చూపే దేవుడిగా, ఒక తండ్రి వారిని కనికరించిన రీతిగా నేను మిమ్మలను కనికరిస్తూ ఉంటూ ఉన్నాను. దేవా, నీ కనికరమును బట్టి నాయనానికి స్తోత్రం. నీ రాజ్యంలో నీతో పాటు మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసినందుకు వందన ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నీ యందు భయభక్తులు గలవారైతే నీతి సూర్యుడు మీ కొరకు ఉంటూ ఉన్నాడు. అవును ప్రభువా, నీ రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది. నాయనానికి స్తోత్రములు తండ్రి. బలహీనులను బలపరచండి. ఈ మాసం అంతా కూడా ప్రభువానికి స్తోత్రం, సంపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్న కరోనా వ్యాధి నజరేయుడైన యేసు నామములో లయమవును గాక. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవునిగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. అవును ప్రభువా, నిన్ను ఆరాధించేవారుగా ఉన్నట్లయితే శత్రువు మీద విజయం యెహోవా నిస్సిగా మా పట్ల ఉండమని ప్రార్థన చేస్తున్నా. ఈ ఉదయకాలమున ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుమని, మా రాకపోకల్లో నీ సన్నిధి ఉంచుమని, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ విధంగా మేము మాట్లాడవలసి వచ్చినా ప్రభువానికి స్తోత్రములు తండ్రి, నువ్వు నోటికి బూరగా ఉండి నాయనానికి స్తోత్రం, నీ రక్షణ కార్యం వారి జీవితంలో జరిగించుమని, వెళ్ళి వస్తున్నప్పుడు నీ సన్నిధి నీ కౌగిట్లో దాచండి. నిశ్చయముగా మమ్మను, సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు, యవ్వనస్తులను, యవ్వనరాలను అందరిని ఆశీర్వదించి దీవించి నీ కౌగిట్లో దాచుమని, జయమును, విజయమును, ఆరోగ్యమును, సమాధానము, సంతోషము, కనికరము, దీవెన అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తం జయం, ప్రభువు రక్తం జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.